హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, మనకి ట్వంటర్లోనే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఎయిట్ నాట్ అనే మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మనకు వచ్చేసి జూలై 21 వరకు మనకి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసి మళ్ళీ మనం తీసుకోవచ్చా, ఒకరికి తీసుకుంటే వర్త్ ఉంటుందా అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వన్ ప్లస్ వాళ్ళు హైలైట్ చేసే మెయిన్ పాయింట్, వన్ ప్లస్ ఎయిట్ నాట్ 5G మొబైల్. ఇది వచ్చేసి మనకి 5G టోన్ వస్తుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్ చూస్తాం. ఇది వచ్చేసి మనకి మెయిన్, ఇది కామ్లింగ్ గొరిల్లా గ్లాస్, బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 5 టోన్, 5 ప్రొటెక్షన్ టోన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి ఈ మొబైల్ చుట్టూ కూడా మనకి కామ్లింగ్ గొరిల్లా గ్లాస్ ఉంటుందనేసి మనకి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని ప్రాసెసర్. ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 765G. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి గ్రాఫిక్స్కి ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి హెవీ యూజేజ్కి కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కువగా హెవీ గేమ్స్ ఆడతామంటే మాత్రం కొంచెం మీరు ఇది ఆలోచించాల్సింది. ఎందుకంటే మనకి Snapdragon 765G అంటే గ్రాఫిక్స్కి బెస్ట్ ఆప్షన్, కాకపోతే సిపియు విషయానికి వచ్చే వరకు కొంచెం మనకి Snapdragon 865 కంపేర్ చేసుకుంటే కొంచెం స్లో అనిపిస్తుంది మనకి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని కెమెరాలో వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48+8+5+2. 48 MP వచ్చేసి మనకి మెయిన్ కెమెరా, 8 MP వచ్చేసి వైట్ యాంగిల్, 5 MP వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ బొకే ఎఫెక్ట్ కోసం. నెక్స్ట్ 2 MP వచ్చేసి మ్యాక్రో లెన్స్, మ్యాక్రో షాట్స్ కోసం. నెక్స్ట్ ఫ్రంట్ మెగాపిక్సల్ వచ్చేసి మనకి 32 MP వచ్చేసి మనకి మెయిన్ కెమెరా, 8 MP వచ్చేసి సెల్ఫీలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం. నెక్స్ట్ ఇది బ్యాటరీ వచ్చేసి మనకి 4115 mAh తోన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ ర్యాప్ ఛార్జింగ్ 30 W అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇది ఏంటిదంటే మనకి వచ్చేసి మనకి 50 మినిట్స్ లోపే 50%కి అబౌ ఛార్జ్ అవుతుంది అనేసి చెప్తున్నారు వాళ్ళు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి వాళ్ళ ఓన్ ఆక్సిజన్ వేస్తూ వస్తుంది. ఇది Android 10 మనకి వస్తుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే చూసినట్టయితే మనకి ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే. ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే అంటే మనకి సూపర్ అమోలెడ్కి నెక్స్ట్ లెవెల్ ఫ్లూయిడ్ అమోలెడ్. ఇది వచ్చేసి మనకి రిఫ్రెష్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 60Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్తున్నా. ఇది వచ్చేసి మనకి చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, చాలా ఎక్సలెంట్. దిస్ మొబైల్ మనకు ఓవరాల్ వచ్చేసి 6.4 inches. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మనకు వచ్చేసి 35,000 వరకు ఉండే ఛాన్స్. అండ్ ఇది వచ్చేసి మన నాకైతే అన్ని రకాలుగా ఎక్సలెంట్ అనిపించింది. కాకపోతే జస్ట్ మనకు ఒక ప్రాసెసర్ విషయంలోనే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఎందుకంటే మనకి రెడ్మీ వాళ్ళు K20 Pro మనకి ప్రాసెసర్ 865 ప్రాసెసర్ ఇచ్చి జస్ట్ 25,000 లోపు వాళ్ళు మనకి అవైలబుల్గా తెచ్చారు. వీళ్ళు 765G మనకి 35,000 తెస్తున్నారు. ఇది ఒక్కటి మీరు కొంచెం చూసుకోవాలి. ఈ మొబైల్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఎవరైతే వన్ ప్లస్ బ్రాండ్ని ఇష్టపడతారో. ఇంకొకటి, ఎవరైతే 35,000 ఇన్వెస్ట్ చేయలేరో అండ్ వాళ్ళకి వన్ ప్లస్ బ్రాండ్ ఇష్టం అనుకుంటున్నారో, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు మనకి బిలో 20,000 to 15,000 వరకు మనకి ఆగస్టులో కానీ ఈ జూలైలోనే ఒక మొబైల్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది వన్ ప్లస్ ఎయిట్ నార్త్ మొబైల్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఒకసారి ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత కంప్లీట్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.